ఈ కైలాసం ప్రాంగణానికి పార్వతి పరమేశ్వరులు నేడు మీనాక్షి సుందరేశ్వరులై భక్తులను అనుగ్రహిస్తున్నారు. మధురై మీనాక్షి కళ్యాణోత్సవ వీక్షణమే శుభప్రదం. అమ్మవారి కళ్యాణోత్సవాల్లో కెల్లా అత్యంత విశిష్టమైన వేడుక మధురై మీనాక్షి కళ్యాణం. మా అమ్మవారికి కళ్యాణం జరిగే సమయంలో మీ అందరి మాండల్యం కలకాలం పరుచుకున్నారని కోరుతూ జరిగే ఓ విశేషమైన ప్రార్థన కూడా ఉంటుంది. వేద మంత్రోచ్చారణల నడుమ జరిగే ఆ వేడుక కందులారా వినిపించి అమ్మవారి అనుగ్రహానికి పాల్పడండి. మధురై మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా అర్చక వరేణ్యులను భక్తిపూర్వకంగా కోరుతున్నాను. మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. దేవీం వాచమగ్నయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి ముహూర్తస్య ముహూర్తో అస్తో ఏతత్స ముహూర్తకాలే సూర్యాదీనాం దవానాం చ అత్యంత ఆనుకూల్యతా బలతి మహేశ్వరాభ్యాం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. శుభమస్తు ఆచార్యా. ఓం అస్తు ప్రక్షాళయా. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. శ్రీక్రమాయ నమః. వామనాయ నమః. మహానాభాయ నమః. దామోదరాయ నమః. శంకరాయ నమః. వాసుదేవాయ నమః. అందరూ కూడా మమ అనుకుని ఆ మధుర మీనాక్షి అమ్మవారిని సుందరేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోండమ్మా. మమ యజమానస్య ఉపాతదుర్గక్షయద్వారా శ్రీ పరమేశ్వర మధ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ తీవ్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వంతరే కలియుగే బ్రహ్మపాదే జంబోద్వీపే భరతవర్షే భరతకృతే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణాగోదావరియో మధ్యప్రదేశే అస్మిన్ కళ్యాణమండపే కోటిదీపోత్సవ ప్రాంగణే శ్రీ మధుర మీనాక్షేత్రమే సుందరేశ్వర స్వామదేవతాదివ్యచరణ సన్నిధో అస్మి వర్తమాన వ్యవహారిక చాంద్రమాన స్వస్య శ్రీ చాంద్రమాన విలంబే నామ సంవత్సరే దక్షిణానే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే అద్యాహ అష్టమ్యాయ బృహస్పతివాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభయోగే శుభకిరణ ఏమంగళ విజయ శుభతిథో అస్తి యజమానస్య. అమ్మ అందరూ కూడా దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కళ్యాణం ప్రారంభమవుతోంది. మధురై మధుర మీనాక్షి అమ్మవారు సుందరేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మన ఎదురుగానే ఆ కళ్యాణోత్సవంలో స్వయంగా పాల్గొనే భాగ్యం కార్తీక మాసంలో మనందరికి కలిగింది. ప్రతి ఒక్కరు కూడా సంకల్పాన్ని చెప్పండి. ఆ సంకల్పం చెప్పుకోవడం ద్వారా మీ అందరూ స్వయంగా కళ్యాణం చేసినటువంటి ఫలం కలుగుతుందమ్మా. అందరూ ఒక్కసారి మీ గోత్రాన్ని స్మరణ చేయండి. అందరూ కూడా గోత్రోద్భవస్య మీ పేరును కూడా తెలుసుకోండి. నామధేయస్య ధర్మపత్ని భార్య పేరు స్మరణ చేయండి. ధర్మపత్ని సమేతస్య మీ పిల్లల పేర్లను తలుచుకోండి. సచ్చరంజీవిన కుమారస్య కుమార్యా మీ పైన పెద్దవాళ్ళను కూడా స్మరణ చేయండి. ఒకసారి మమ సహకుటుంబం అనుకోండి. యజమానస్ సహకుటుంబానా
देशे अस्मिन् राष्ट्रे अस्मिन् पटने स्थितानां सर्वेषां भक्तजनानां नानागोत्राणां नानानामधेयानां तत्सहकुटुम्बानां लोककल्याणार्थौ समस्त अतिवृष्टि अनावृष्टिबाधा निवृत्तिद्वारा सकाल परिपूर्ण वर्षफल प्राप्त्यर्थौ निरन्तरं धर्मसिद्ध्यर्थौ गोदेवता दिनदिनाभिवृद्ध्यर्थौ అందరూ కూడా ఆ కళ్యాణ సంకల్పాన్ని చెప్పిస్తారో అందరూ కూడా చెప్పండి. ఆచంద్రార్కం ఆచంద్రార్కం అనేక అనేక వైశేషిక వైశేషిక సౌమనస్య సౌమనస్య నిత్య నిత్య నిరతిశయ నిరతిశయ ఆనంద ఆనంద బ్రహ్మలోక బ్రహ్మలోక అవాప్తిహి అవాప్తిహి అర్థం అర్థం శ్రీ శ్రీ మీనాక్షీ సమేత మీనాక్షీ సమేత సుందరేశ్వర స్వామి సుందరేశ్వర స్వామి పరిపూర్ణ పరిపూర్ణ కృపాకటాక్ష కృపాకటాక్ష సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం దివ్య దివ్య లీలా లీలా కళ్యాణ మహోత్సవ కళ్యాణ మహోత్సవ ఆఖ్యం ఆఖ్యం శుభకర్మ కరిష్యే శుభకర్మ కరిష్యే. ఆ అమ్మవారికి స్వామివారికి అందరూ నమస్కారం చేయండి. జై జై మధుర మీనాక్షి మాతాకి. ఇంకా గట్టిగా చెప్పాలి, మధురైకి వినపడాలి. అమ్మవారే మన భక్తికి మెచ్చి మన పక్కన తమిళనాడు నుంచి ఇక్కడ దాకా వేయించేసి వచ్చింది. అంతకంటే గట్టిగా మనం చెబితే అమ్మవారి అనుగ్రహం కూడా అంతే తొందరగా వస్తుంది. మధురైకి వినపడేట్టుగా గట్టిగా చెప్పండి, జై జై మధుర మీనాక్షి మాతాకి, సుందరేశ్వర భగవానికి. ఓం తదంగ కలశారాధనం కరిష్యే కలద సమగే విష్ణు కంఠేరంద్ర సమాసిదః మూలేంద్ర సతో బ్రహ్మాయే మాత్రమాత్రః అత్ర దృష్టిలో గాయత్రి శాంతి పుష్టికరే తదా ఆయాందు దేవీ పూజార్థం కళ్యాణ పూజార్థం కృతక్షయ కారక కలశోదకైన పూజా ద్రవ్యాన్ని కళ్యాణ ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవమాత్మానం సంప్రోక్ష మహాగణపతి పూజనం కరిష్యే ధ్యానో ఓం గణపతయే నమః. అస్మిన్ హరిద్రావింబే మహాగణాధిపతిం ఆవాహయామి. ఓం అసునే తే పుణ రస్మాద్ లక్ష్మణ ప్రాణానిహనోర్హే ప్రాణా ప్రథమా ప్రాణాదే వేధాస్తానమోక్మైతే స్వామిన్ సర్వజగన్నాథయావత్ పూజ అవధారకో స్థిరో భవరదో భవాసుముఖో భవాసు ప్రసన్నో భవాసు ప్రతిష్ఠితో భవ స్థిరాసనం గురు గురు ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ధ్యానో అందరూ చేతులు జోడించి మహాగణపతిని ప్రార్థన చేసుకోండమ్మా అందరూ కూడా. ఓం అగజానన పద్మార్కం గజానన మహర్నిశో అనేకదంతం భర్తానాం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటిగమ ప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యే సర్వదా. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనార్థమక్షదాం సమర్పయామి ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి సంగే శుద్ధ ఆచమణీయం సమర్పయామి స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమణీయం సమర్పయామి వస్త్రార్థం యజ్ఞోపవీతార్థమక్షదాం సమర్పయామి శ్రీగంధాంధారయామి హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనాని ముక్కాది గోరోచనాది సుగంధ ప్రేమల వనవాసాదికం సమర్పయామి సుపుష్పాణి పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం త్రిగటాయ నమః. విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఉపకరణాయ నమః. హేరత్వాయ నమః. ఓం అందపూర్వదాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం ఏ దేవా ఇంద్రేణ ఆత్మానం ప్రదేశా దేవ సాస్త్రారేణ భావమాన్య పుత్రం ప్రలవశం పవిత్రం నిర్వాజనం పుణ్యం.
స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవంలో రక్ష కంకణ ధారణ జరగబోతోంది. ఆ దివ్య పరిమళమైన దివ్యమైన పరమ పవిత్రమైన కంకణాలు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి. ఒక్కసారి అందరూ కూడా కళ్ళ కద్దుకోండి, దర్శనం చేసుకోండి. వాయిస్తూ ఉండాలి మీరందరూ కరతాల ధ్వనులు మధురైకి వినపడాలి. సమహోర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు అయం మహోర్తస్వ మహోర్తస్తు. మధువర్గద్వయ సమర్పణం కరిష్యే. సహుశ్రేయాన్భవతి జాయమానః గంభీరాసః కవయ ఉన్నయంతి స్వాధియో మనసా దేవయంతః. సమే తపశ్యత సౌభాగ్యమస్తే దత్వాయాధాస్తం విపరేతన. మధుర మీనాక్షి సమే సుందరేశ్వర స్వామి దివ్య కళ్యాణోత్సవాంగత్వేన శ్రీ గాయత్రీ ధావిత్రీ స్వరూప యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఓం ఆచమ్య సత్యోజాత ముఖాయ నమః వామదేవం. గాయత్రీం వరదాభయాశుభ్రం కపాలంగళా దివ్యమైన పరమ పవిత్రమైన యజ్ఞోపవీతం మీ అందరికీ దర్శనమిస్తోంది.
అందరూ కళ్ళకద్దుకోండమ్మా. పరమ పవిత్రమైనటువంటి స్వామివారి కళ్యాణోత్సవంలో సుందరేశ్వర స్వామికి నాగ యజ్ఞోపవీతి నే నమః. ఆ నాగదేవతనే యజ్ఞోపవీతంగా వేసుకున్నవాడు ఆ సుందరేశ్వరుడు. అలాంటి ఆ యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. సమస్త నాగ దోషములు పోతాయి చూసి నమస్కారం చేస్తే కనుక. గట్టి వేలం వాయించాలి, గట్టిగా కరతాల ధ్వనులు చేస్తూ ఉండాలి. ఓం యజ్ఞోపవీతం పరమ పవిత్రం ప్రణామదే సహనం రసాగ ఆలుష్యమగ్రియం ప్రతిమంత శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. ఓం యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తో లోకా సమస్తా సుఖినో భవంతు. యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఓం తదంగా శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామి దివ్య కళ్యాణోత్సవాంగత్వేన ఆగతమిమం వరపూజనాంగత్వేన పాద ప్రక్షాళనం కరిష్యే. ఓం శ్రీ సాక్షాత్ పరమేశ్వర స్వరూపస్య వరస్య ఇదమావాహనం ఇదమాసనం ఇదం వాం పాద్యం సుపాద్యం. ఓం వామదేవాయ నమో. స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో మహాదేవుడు కాళ్ళు పడగడం అంటే ఒక భాగ్యమే. మీ అందరూ కూడా రెండు చేతులతో పాదాలని కళ్ళకద్దుకోండి. అందరూ కాళ్ళు పడిన ఫలితం మీ అందరికి వస్తుంది. ఆ శాంతి సుందరేశ్వరు మధురై నుంచి మన కోసం పసుపు పారాని పసుపు రాసి పారాని పెడుతూ ఉన్నారు. అందరూ తిలకించండి. అమే గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరిషినే ఈశ్వరేవం సర్వభూతానాం. ఓం సకలారాధనై స్వర్చిత మస్తో మధుబర్క ప్రాశనం కరిష్యే మధుబర్క ప్రాశనం కరిష్యే. ఓం మధునో మధవ్యం. విశేషమైన మధుకర్కము. మధు అంటే చెయ్యనైన పదార్థం, కర్కము అంటే తాగడానికి వీలైన పదార్థం. పాలు తేనెని మధురమైన పదార్థాలు స్వామివారికి అందిస్తూ ఉన్నారు. మధుబర్కాన్ని అందరూ తిలకించండి. ఓం అయం మధుబర్కో మధుబర్కో మధుబర్క సద్యోజాతముఖాయ నమః. వామదేవముఖాయ నమః. అఘోరముఖాయ నమః. తత్పురుషముఖాయ నమః. ఈశానముఖాయ నమః. సుందరేశ్వర స్వామి దివ్య కళ్యాణోత్సవాంగత్వేన ఆదో కన్యాదానమహం కరిష్యే. కన్యాదాన సమయే మహాసంకల్ప మంత్ర పఠనం కరిష్యే. ఓం జరుగుతోంది. ఆ మీనాక్షరి అమ్మవారిని కన్యాదానం చేస్తూ ఉన్నారమ్మ. ఆ సుందరేశ్వర స్వామికి ఆ దివ్యమైనటువంటి కన్యాదానాన్ని తెలియజేయవలసిందిగా ప్రార్థన. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో అస్తో. ఏతత్ ముహూర్తకాలే దేవ్యాదీనా భవాన అత్యంత ఆనుభూయత ప్రసిద్ధిరతో లోకా సమస్తా సుఖినో భవంతో. దివ్యమంగళాష్టకాని చిత్వామి. సావధాన స్వముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ మీనాక్షి సుందర.
శ్రీ సుందరేశ్వర స్వామిన సావధాన ముహూర్తం జరుగుతోందమ్మా. పరమ పవిత్రమైన విశేషమైన జీలకర్ర బిల్లాను మీ అందరికీ దర్శనం చేయిస్తూ ఉన్నారు. రెండు చేతులతో మూడు మార్లు కళ్ళకెత్తుకోండి. మీ అందరూ స్వయంగా ఆ అమ్మవారి స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో మీరే సమర్పించినట్టుగా భావన చేయండి. జై జై మధుర మీనాక్షి మాతాజీ, జై సుందరేశ్వర భగవానికి. గట్టి మేళం వాయించాలి. మీరందరూ రెండు చేతులు పైకెత్తి గట్టిగా గడాల ధ్వనులు చేస్తూ ఉండాలమ్మా. ఓం ధ్రువంతే ధ్రువంత ఇంద్ర రాష్ట్రం ధారయత ధ్రువ సుప్రతిష్ఠితమస్తో సుమహోత్తమస్తో ధ్రువం ధ్రువేణ యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ వశవాన్ భవతి యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పిణి పుష్పావతే ప్రసోవతే హరిణీర ఫలాహుత అశ్వాయుధ పారవిష్ణవ. అమ్మవారికి సమర్పణ చేయబోయే విశేషమైన పూలమాలిక మీ అందరికీ దర్శనమిస్తోంది. అందరూ కళ్ళకద్దుకోండి. సుమంగళి పూజావేళలో మధుర మీనాక్షి దివ్య కళ్యాణోత్సవంలో పరమ పవిత్రమైన పుష్పమాల మీ అందరికీ దర్శనమిస్తోంది. నమస్కారం చేసుకోండి. పల్లెకాదు సుగంధి నిమాలాఖ్యా దీని వై ప్రభో మయా హృతాని భోజాని పుష్పాన్ని ప్రతిగృహ్యత. విశేషమైనటువంటి కళ్యాణోత్సవంలో ఉన్న మధుర మీనాక్షి కళ్యాణోత్సవంలో ఒక దివ్య వేడుక ఉంటుంది. ఏ ఋత్విక్కులైతే కళ్యాణం చేస్తారో వాళ్ళిద్దరూ కూడా పూలమాలలు మార్చుకుంటారు. సుందరేశ్వరుడిగా మీనాక్షిగా ఆ దివ్య ఘట్టం ఇప్పుడు జరగబోతోంది. ఆ సుందరేశ్వరుడిగా ఒక ఋత్విక్కుడు, ఒక బ్రాహ్మణుడు, అలాగే ఇది అక్కడ సాంప్రదాయం. మనం మధురై వెళ్ళినా కూడా ఈ కళ్యాణాన్ని ఇలాగే తిలకిస్తాం మనం. ఇలాగే వాళ్ళు అలంకారం చేసుకుని కళ్యాణం చేస్తారు. అక్కడి నుంచే వచ్చినటువంటి దివ్యమైన పండితులు సశాస్త్రీయంగా ఆ యొక్క కళ్యాణాన్ని మన చేత జరిపిస్తూ ఇక్కడే మధురైలోనే ఉన్నామా అన్నంత
ఇదిగా జరుగుతోంది. ఒక్కసారి ఆ ఘట్టాన్ని మనం అందరం తిలకిస్తాం. మీ అందరికి కూడా ఆ పుష్పమాలల దర్శనాన్ని చేయిస్తూ ఉన్నారు. నమస్కారం చేసుకోండి. జై జై మధుర మీనాక్షి మాతాకి. మధురైకి వినపడాలి, గట్టిగా చెప్పాలి, మధుర మీనాక్షి మాతాకి, సుందరేశ్వర భగవానికి. కోటి గొంతులు బయటికి రావాలి, గట్టిగా చెబుదాం మళ్ళీ ఒక్కసారి, సుందరేశ్వర భగవానికి. రెండు చేతులు పైకెత్తి చెప్పాలి, మధుర మీనాక్షి మాతాకి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతే చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతే. గౌరే దేవతా పూజనం కరిష్యే గౌరేర్మమాజుల్లాలక్షణేకపదే భూమదేసాదిష్టయే కృష్ణాయ కృష్ణాయ సక్రాంతాయ సక్రాంతాయ భద్రేశాయ లక్ష్మీర్మేతాయ వాజే శ్రీనాదేవి సరస్వతీ వాజే శర్వాజే వాజే. దివ్యమైన అమ్మవారి కంఠంలో ధరింపజేయబోయే మాంగళ్యం మీకు దర్శనమిస్తోంది. మీరు విశేషమైన మాంగళ్యం, అది తమిళ సాంప్రదాయంలో మాత్రమే మనం చూస్తాం ఇలాంటి మాంగళ్యాన్ని. ఒక్కసారి అందరూ కూడా దర్శనం చేసుకోండి, ఆ మాంగళ్యాన్ని అందరూ కూడా కళ్ళకట్టుకోండి. అమ్మవారి మాంగళ్య బలం ఈరోజు విశేషంగా సుమంగళి పూజ కూడా చేసుకున్నాం. సుందరేశ్వర స్వామి మీనాక్షి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవంలో మాంగళ్యం దర్శనమిస్తోంది. అందరూ కూడా కళ్ళకద్దుకోండి అమ్మా. జై జై మాంగళ్య గౌరీ మాతాకి. అలాగే మీ మాంగళ్యాల్ని కూడా కళ్ళకద్దుకోండి. ఓం గౌరీర్మాయ సలిలాని దక్షంతే కమదే త్రిపదే సాశుదుష్పదే అష్టాపదే నవపదే భూభుషే సహస్రాక్షర పరమేశ్వరమన్న. గట్టి మేళం వాయించాలి, మాంగళ్య ధారణ జరుగుతోంది. గట్టిగా రెండు చేతులు పైకెత్తి మధురైకి వినపడాలి, గట్టిగా కరతాల ధ్వనులు. ఓం మాంగళ్యం కంతునా నేను లోక రక్షణ హేతునా గట్టిగా కరతాల ధ్వనులు చేస్తూ ఉండాలి. మా మాంగళ్య ధారణ జరుగుతోంది. జై జై మాంగళ్య గౌరీ మాతాకి. స్వామివారు మాంగళ్యం ధారణ చేసిన తదుపరి ఆ అమ్మవారికి కుదుటన కుంకుమ పెట్టి ఆ మాంగళ్యానికి పసుపు కుంకుమ సమర్పణ చేస్తారు సుందరేశ్వర స్వామి అక్కడ సాంప్రదాయంగా. ఇక్కడ కూడా ఎవరైనా దంపతులుగా పక్క పక్కనే ఉంటే కనుక
మీ భర్త చేత మీరు కుంకుమ ధారణ చేయించుకోండి, మీ మాంగళ్యానికి పసుపు కుంకుమను సమర్పణ చేయించండి మీ భర్త చేత. ఇది అక్కడున్న విశేషం. మాంగళ్య పూజ జరిగి మాంగళ్య ధారణ, భర్త వివాహ సమయంలో మాంగళ్య పూజ చేసి మీ కన్నంలో కడతారు. మళ్ళీ సుందరేశ్వర స్వామి కళ్యాణంలో అవకాశం ఉంటుంది. భార్యాభర్తలుగా ఎవరైనా వస్తే ఆ భర్త ఆ భార్యకి బొట్టు పెట్టి ఆ మాంగళ్యానికి పసుపు కుంకుమ పూజ చేయించండి. లేని పక్షంలో అర్ధాంగి కదా మీరు, మీలో సగభాగం మీ వారు ఉన్నట్టే. మీరు ఆ పని చేసి మీ పక్కనున్న సుమంగళి చేత మీరు వారికి వారు మీరు చేసి మీకు పూజ చేయించండి. ఓం సుమంగళి ఓం సుమంగళేయం మధోరిణాగుణమేధవశ్యః సౌభాగ్యవతే రత్వాయాధాస్తం విపరేతనః ఆజనేతే పరాజనే దుర్గారోహంతు పుష్పిణీః సదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాణినే కైలాసవాసినీ దేవీ కస్తూరీ తిలకాధరీ దీర్ఘ సుమంగళే భవ జన్మ సావిత్రే భవ ఆయుష్మతే భవ. అలాగే అమ్మవారి కళ్యాణోత్సవంలో మెట్టెలు ఆ స్వామివారు అమ్మవారి పాదాలకి సమర్పణ చేస్తూ ఉన్నారు. ఆ దివ్యమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ మెట్టలను ఇప్పుడు సమర్పణ చేయబోతున్నారు. అందరూ తిలకించవలసిందిగా ప్రార్థన. మా అందరూ కూడా ఒక్కసారి నమస్కారం చేసుకోండి. జై జై మధుర మీనాక్షి మాతాకి, సుందరేశ్వర భగవానికి. ఓం తామ అవహ జాత వేదో లక్ష్మీ అశ్వోర్వామ్రథమ్యాం హస్తినాద ప్రబోధినేంసోస్మిరణ్య ప్రాకారా మార్గాం జ్వలంతి తృప్తాం తర్పయంతే శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకోద్యం వాచః సత్యమశీమహి పశోనారుం రూపమన్నస్య యశశ్రీశ్రయతాంబలి యథాహమస్యాగ్రహస్త్రియై పుమాన్ యథార్త్రే ద్రుప్యది పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య ద్రుప్యాణి యజ్ఞస్య కామ్య ప్రియః తదా వేత్యగ్నిర్వదతి తథేతి వాయుడా హతతో అన్నేతి సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమోమితి సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణ ప్రజా మే కామస్సమృద్ధ్యత పశవో మే కామస్సమృద్ధ్యత యజ్ఞ మే కామస్సమృద్ధ్యత శయో మే కామస్సమృద్ధ్యత. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం మంగళం గిరిజాంబికా సంగా కరుణాంతరంగా మదన మదహర సాంబ శివలింగా మంగళాంగ సుశుంగ వృషభతురంగమాతంగ సంగర రంగ నిర్జిత తనుజ భవ భయ భంగృత గంగాంతరంగ మంగళం గిరిజాంబికా సంగా కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగా నీలలోహిత భస్మమయ ఫాల హరకాల కాల ఫలలోచన కలిత ఫణిజాల ఫలితాఖిల లలిత లలితానోరస
సత్కుణ జాల కరతల శూలరథ పరిపాల దేవత జాలవాల సుశీల జయ జయ మంగళం గిరిజాంబికా సంగా కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మల్లికార్జున శర్వ సర్వేశ కైలాసవాస మహిత వైభవ పాప చయనాశ సిల్లి భక్తుల ప్రేమ పూజలు చల్లగా కొనుమయ్య మదిరంజిల్లగా విశ్వేశనుత శుభ మంగళం గిరిజాంబికా సంగా కరుణాంతరంగా హారతి కళ్ళకద్దుకోండమ్మా మధుర మధురై మీనాక్షి క్షేత్రంలో హారతి దర్శించినంత పవిత్రంగా దర్శనం చేయండి. హారతిని ఐదు మార్లు అందరూ కూడా కళ్ళకద్దుకోండమ్మా. జయ జయ మధుర మీనాక్షి మాతాకి, సుందరేశ్వర భగవానికి, కంచి కామాక్షి మాతాకి, కోటిలింగేశ్వర భగవానికి. జయ జయలు పలకండి.